మేషరాశికి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తు రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఏమి చెబుతూ ఉన్నది రెండు వేల ఇరవై మూడో సంవత్సరము విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సర ఆరంభంలో చదువుపై శ్రద్ధ తగ్గినప్పటికీ ఫలితాలు మాత్రం అనుకూలంగా రావటం వల్ల ఉన్నత విద్య అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి మెరుగుపడతాయి అయితే తక్కువ శ్రమ చేసినప్పటికీ కూడా ఫలితం ఎక్కువగా రావడం వల్ల విద్యార్థులలో అహంకారం ఎక్కువయ్యే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది దాని కారకంగా వారు ఉన్నత విద్య విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఈ సమయంలో వీరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిదని సూచన దానివల్ల వీరి విలువైన సమయం వృధా కాకుండా ఉంటుంది ఏప్రిల్లో గురువు గోచారం ఒకటవ స్థానానికి మారడం వల్ల వీరు చదువుపై శ్రద్ధ పెట్టడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి ఫలితాలను సాధించగలుగుతారు గురువు దృష్టి ఐదవ స్థానంపై మరియు తొమ్మిదవ స్థానంపై ఉండటం వల్ల విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే వారికి మాత్రం మంచి అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు దానివల్ల వాళ్ళు అనుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందగలుగుతారు ఈ సంవత్సరం ఒకటవ స్థానంలో రాహు సంచరించడం అలాగే రాహుపై శని దృష్టి ఉండటం కారణంగా వీరు కొన్నిసార్లు మాత్రం మూర్ఖంగా ప్రవర్తించే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది ముఖ్యంగా గురువులను లేదా వారికంటే పెద్దవారిని విమర్శించడం వల్ల ఇతరుల దృష్టిలో కూడా చులకనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఆవేశాన్ని అపోహలను ఈ సంవత్సరం పక్కన పెట్టడం మంచిది తార్కికమైన ఆలోచనలను మరియు తమ జ్ఞానాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు మేషరాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరము వస్తాయి వాటిని సరిగా ఉపయోగించుకున్నట్లయితే జీవితంలో మరింత అభివృద్ధి సాధించగలుగుతారు సర్వేజన సుఖనోభవంతు